సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న కథ ద్రోణుడు మరణించాడు రచయిత కొత్తపల్లి ఉదయబాబు నటరాజ నిలయం అనే అక్షరాలు హెడ్లైట్ల కాంతిలో అత్యద్భుతంగా మెరుస్తూ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణానికే వింత శోభను కలగచేస్తున్నాయి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్న శ్రీ శివాజీ గారికి సన్మాన సభ అని వ్రాయబడిన బ్యానరు సిల్కు ధగధగలతో మెరుస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేయబడ్డ ఆ సన్మాన సభకు చాలా ప్రత్యేకత ఉంది ఆ రోజు నటరాజ కళానిలయం రజతోత్సవ సంరంభం కూడా నటరాజ కళా నిలయం స్థాపకుడు శాశ్వత గౌరవాధ్యక్షుడు అయిన భీమారావు గారు ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు ఈనాడు నాటకరంగం చాలా దీనావస్థితిలో ఉంది నాటకరంగం నుంచి సినీ పరిశ్రమకు వెళ్ళి అక్కడ కుటీల రాజకీయాలకు మోసపూరిత వాతావరణానికి తట్టుకోలేక కళామతల్లి తల్లి ముద్దు బిడ్డలమని చెప్పుకోలేక బ్రతుకు ఈడుస్తున్నారు కొందరు తమ అంగబలంతో అర్థబలంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజ్యం వెళ్తున్నారు కొందరు అటువంటి పరిస్థితులలో తన అత్యుత్తమ నటనా కౌశలంతో బండరాయి లాంటి హృదయాన్ని కూడా తన కరుణరసంతో పండించి కరిగించగల ఒక మహానటుడు మన సభ్యుడు అయిన చిరంజీవి శివాజీని మన రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి ఉత్తమ నటనా అవార్డుగా బంగారు నటరాజ విగ్రహం పదివేల రూపాయల క్యాష్ అవార్డు ఇచ్చి సన్మానించడం మన నాటకరంగ సభ్యులందరకు రసరమ్యమైన పండుగ శివాజీ వంటి నట దిగ్గజం మరింతగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని మన నాటక రంగాన్ని అభిమానులందరూ గర్వించే దశ దిశల వ్యాపింప చేయాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడు చిరంజీవి శివాజీకి సన్మానం జరుగుతుంది ఈ అవకాశం మనకు కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి మన కళయ కళానిలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అందచేస్తూ ఆయనకు మనం చేసే సన్మానాన్ని స్వీకరించడానికి ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను అనంతరం వేద పండితులు వేద పఠనం చేస్తుండగా కార్పొరేషన్ మేయర్ శివాజీని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు సన్మాన పత్రం చదువుతుండగా పండితుల ఆశీర్వచనం జరిగింది గంట పైనే జరిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యాక శివాజీ సన్మాన గ్రహీతగా మైక్ ముందుకొచ్చాడు సభకు నమస్కారం కళాప్రియులకు నన్ను అభిమానంతో ఆశీర్వదించి పెద్దలకు సభకు వి చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముందుగా మీరు నా పట్ల అభిమానంతో చేసిన ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కృషి చేస్తే రాయి కూడా రత్నం అవుతుంది మట్టిని కూడా వెన్నముద్దను చేసి మనకు అనుగుణంగా మలుచుకోవచ్చు మరి ఆ శక్తిని ఆ స్ఫూర్తిని కలుగు చేసేటువంటి ఒక వ్యక్తి ఉండాలిగా ఉన్నాడు అణువు అణువు కరుణతో నిండిన హృదయం కలిగిన దివ్యమూర్తి ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ బతికి ఉన్నారని మాత్రం తెలుసు ఆయన నాటకాలే నా నటనకు స్ఫూర్తి ఆయనే లేకుంటే ఈ శివాజీయే లేడు ఆ మహానుభావుడికి శిష్యుడనైన నేను తుదిశ్వాస విడిచేలోగా నా గురిదక్షిణ ఆయనకు సమర్పించుకోవాలని నా ఆకాంక్ష అందుకే అందుకే నాకు వచ్చిన పదివేల రూపాయల క్యాష్ అవార్డును ఈ కళానలియం సిఫార్సు చేసే ఒక భేద వృద్ధ కళాకారునికి నా గురువు పేరు మీదుగా అందించాలని నిర్ణయించుకున్నాను ఇదే నా కనిపించని గురువుకు తెలియని శిష్యుడు సమర్పించుకునే గురుదక్షిణ ఈ సభ ముగిసేలోగా పెద్దలు గురుతు ఇలు శ్రీ భీమారావు గారిని ఆ పేరు సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నాను నన్ను ఈ స్థాయికి పెంచిన కళామతల్లికి నేను ఇచ్చే నూడు ఈ సహాయం అందుకునే ఆ కళాకారుడు ఈ సభలో ఉంటే వేదిక మీదకు పిలువవలసిందిగాను లేకుంటే కనీసం ఆయన పేరునైనా సూచించవలసిందిగాను కోరుతూ నా పట్ల మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నమస్కారం అంతే ఆ ఓపెన్ ఇయర్ థియేటర్ ప్రాంగణం అంతా చప్పట్లతో మార్బులకి పోయింది అదే పనిగా శివాజీ నోటి వంట వృద్ధ కళాకారునికి సహాయం అన్న మాట వినగానే భీమారావు గారు తీవ్రంగా స్పందించారు ఆయన మాట అంటే కళానిలయం సభ్యులందరికీ వేదవాక్కు స్టేజీ మీద ఉన్న పెద్దలందరూ భీమారావు గారు ఎవరిని నిర్ణయించినా తమకు అభ్యంతరం లేదని సభాముఖంగా తమ అంగీకారాన్ని తెలియజేశారు ప్రేక్షకులు కూడా హర్షధ్వానాలతో తమ అంగీకారాన్ని తెలియజేశారు సహాయం అందుకునే వ్యక్తి పేరును సూచించడానికి మళ్ళీ మైకు ముందుకు వచ్చిన భీమారావు గారు స్థిరంగా ఇలా అన్నారు మళ్ళీ మైకు ముందుకు వచ్చి మీకు బోరు కొట్టను నటనలో ఉన్నతుడు అనిపించుకున్న ముప్పై ఐదేళ్ల శివాజీ మానవత్వాన్ని చూపించడంలో మహోన్నతుడు అని నిరూపించాడు ఇప్పుడు అందరి అనుమతితో ఆ వృద్ధ కళాకారుని పేరుని ప్రకటిస్తున్నాను వారు నాకు గురుతుల్యులు నటనలో నేను ఆయన వద్ద ఊనమాలు నేర్చుకున్నవాడినే నా గురువునే తన గురువుగా భావించి ఆయనకు ఈ క్యాష్ అవార్డు పదివేల రూపాయల చెక్కు అందచేయవలసిందిగా చిరంజీవి శివాజీని కోరుతున్నాను ఆయన పేరు శ్రీ రావు గారు దయచేసి రావు గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకు రావాలి ఆయన డెబ్బై ఏడేళ్ళ వృద్ధుడు వారిని సగౌరవంగా తోడుకొని రావాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాను శ్రీ రావు గారు దయచేసి వేదిక మీదకు రండి సభంతా మరల కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది ఐదు నిమిషాలు గడిచినా ఎవరూ ముందుకు రాలేదు అందరూ ఉత్కంఠతో మరో ఐదు నిమిషాలు చూశారు ఎవ్వరూ వేదిక వైపు రాలేదు భీమారావు గారు ప్రధాన కార్యదర్శి రఘునాథ్ని పిలిచి అడిగారు అదేమిటి రఘు రావు గారికి నా అసిస్టెంట్తో మరీ ఆహ్వానం పంపానే ఆయన సభకు రాలేదా వచ్చారు సార్ నేను చూశాను ఈ పనుల ఒత్తిడిలో పలకరించడం కుదరలేదు ఆయన ఆఖరి వరుసలో ఉన్నారు నేను వేదిక వద్ద ఉండిపోయాను అన్నాడతను ఆయనను కలవలేకపోయిన బాధను వ్యక్తం చేస్తూ ఎవరు బాబు ఎవరు కావాలి దారిలోనే ఎదురు వస్తూ అడిగిన అతని అతన్నిని యగాదిగా చూశాడు ఆ ముసలాయన నుదుట కుంకుమ బొట్టు కాకీ యూనిఫారం కాళ్లకు భూతద్దాల కళ్ళజోడు కాళ్ళకి హవాయి చెప్పల్స్తో ఉన్న అతని రూపం చూస్తూనే ఆ ఇంటి వాచ్మెన్ అని వెంటనే చెప్పొచ్చు ఇంతకీ మీ అయ్యగారు ఉన్నారా అడిగాడు ముసలాయన ఉన్నారు బాబు ఇంకా నిద్ర లేవలేదు నీ పేరేమిటి నా పేరు అప్పలస్వామి అండి చూడు అప్పలస్వామి అయ్యగారు లేచేంతవరకు నేను ఇక్కడ నిరీక్షిస్తాను నాకు పనేమీ లేదు సరేనా నేను ఎక్కడ కూర్చోవాలో చూపించి ఏ పాత పేపర్ అయినా నా మొహాన్ని పడేస్తే చదువుకుంటూ ఉంటాను మీ అయ్యగారు వచ్చేంతవరకు ఎంతో కలుపుగోలు తనంతో మాట్లాడుతూనే వరండా మెట్లెక్కి హాల్లోకి వచ్చిన ఆయనని విజిటర్స్ రూమ్లో కూర్చోపెట్టక తప్పింది కాదు అప్పలస్వామికి కాసేపటి తర్వాత బాబుగారు తమ రుచి రెండు గంటల పైనే అయింది కాఫీ ఏమైనా తెమ్మంటారా అడిగాడు వాచ్మెన్ వద్దా అప్పలస్వామి ఉదయం పది గంటలు దాటింది ఇంతవరకు మీ అయ్యగారు లేవలేదు అంటే అసలు ఇంట్లో ఉన్నారంటావా లేక నాతో అబద్ధం చెబుతున్నావా సూటిగా ముసలాయన వేసిన ప్రశ్నకు స్వామి కంగారు పడిపోయాడు అబ్బే బిబ్బే అమ్మ మీద ఒట్టు సార్ ఇందాక ధైర్యం చేసి లేపబోయాను తనంతట తను లేచేంతవరకు నిద్ర లేపితే తోలు తీస్తా అన్నారు బాబు సరే అయితే రేపు మళ్ళీ వస్తాను అంటూ ముందుకు అడుగు ముసలాయనను ఆపాడు అప్పలస్వామి మళ్ళీ ఏంటయ్యా ఎవరొచ్చారని చెప్పమన్నారయ్యా అడిగాడు అప్పలస్వామి సూర్యప్రకాశరావు డెబ్బై ఏడేళ్ల సూర్యప్రకాశరావు గారు వచ్చి వెళ్ళారు అని చెప్పు మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చిన సూర్యప్రకాశ్రావు గారిని చూస్తూనే అప్పలస్వామి నారిక ఖర్చుకున్నాడు ఏమిటి మీ అయ్యగారు ఈవేళ కూడా ఇంకా రావలేదా అడిగారైనా ముందుకు నడుస్తూ ఏంటి బాబు ఈవేళ ఏడింటికే లేచి పోలడం గల్లా తయారే వెళ్ళిపోయారు అన్నాడు అప్పలస్వామి వెళ్ళిపోయారా హతాస్తుడై శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోతూ అన్నారు ఆయన ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి బాబు ఆయన అంతలోనే సీరియస్ అయిపోయారు ఒక్క క్షణం తడపటాయించారు మీకు ఇబ్బంది లేకపోతే చెప్పొద్దు బాబు అన్నాడు అప్పలస్వామి నొచ్చుకుంటూ అబ్బె బిబ్బే ఆత్మాభిమానం అడ్డొస్తోంది అప్పలస్వామి మొన్న జరిగిన సన్మాన సభలో ఆయాసంగా ఉంటేను సభ పూర్తవకుండా ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత రోజు అంటే మొన్న నటరాజ కళానిలయం స్థాపకుడు భీమారావు గారని నా చిన్ననాటి స్నేహితుడు శివాజీ బాబు ఇస్తానన్న క్యాష్ అవార్డుకు నన్ను ఎంపిక చేశానని వచ్చి ఆనందంగా చెప్పి నన్ను చూసి వెళ్ళాడు నా మనవిడికి నా మనవరాళ్ళకి పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టాలి దానిని ఉపయోగిద్దామని ఆశపడ్డాను వాళ్ళ దురదృష్టం ఏమిటో నాకు శివాజీని కలిసే అవకాశం రాలేదు రావడం లేదు అంటూ ఇంకా అక్కడ పని లేనట్టుగా నిర్వకారంగా లేచారు సూర్యప్రకాశ్రావు గారు మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వేళ శివాజీ హాల్లో పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతున్నాడు అప్పలస్వామి పద్దెనిమిదేళ్ల నూనూగు మీసాల కుర్రాడిని వెంటబెట్టుకొచ్చాడు ఏమిటన్నట్టు చిరాగ్గా చూశాడు శివాజీ ఆ కుర్రవాడు శివాజీకి ఒక ఉత్తరం అందించాడు అందులోంచి ఒక మాసిన రంగు పాత లెటర్ హ్యాటి కాగితాల మీద ముత్యాల సరాలు లాంటి అక్షరాలతో పొదగబడిన ఉత్తరాన్ని బయటికి తీశాడు పైపైన చదివేసే పక్కన పెట్టేద్దాం అనుకున్న శివాజీ అంతరంగం మీద చర్నాకోలా చులిపిస్తున్నట్టుగా వ్రాయపడిన ఆ వాక్యాలను ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాడు అతనిలోని కఠిన శిల మంచు శిలలా మారి తనకు తెలియకుండానే అశ్రువుల రూపంలో పెళ్ళుపకస సాగింది అందులో ఇలా ఉంది మాననీయులు గౌరవనీయులు శివాజీ గారికి కళాభివందనాలు నా పేరు సూర్యప్రకాశరావు సిఎస్ రావు అనేది నా నిక్నేమ్ నేను కళకు అంకితమై ఉన్న ఆస్తిని సర్వనాశనం చేసి భార్యాబిడ్డలను చందనాడుకుని కీర్తి ప్రతి అనే ఎండమావుల వెనుక సుదూర తీరాలు పరిగెత్తి అలిసిపోయేసరికి నా జీవితం కరిగిపోయింది ఇంతటి చేదు జీవితంలో కళను నమ్ముకుని నేను సాధించిందేమీ లేదు అనుకుంటే పొరపాటే ఆనాటిని కీర్తి ప్రతిష్టలన్నీ ఆ కలామ పెట్టిన బిచ్చే మిగతా ఈనాటి జీవితం కేవలం నా స్వయంకృత అపరాధం ఇన్నేళ్ల జీవితంలో నేను మర్చిపోలేని అపురూప సంఘటన ఒకటి మీకు వివరిస్తున్నాను అది నేను ఇంకా చిత్రరంగంలో అడుగుపెట్టని రోజులు నేను రచించి దర్శకత్వం వహించిన జిల్లాన్ని నాటకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో టౌన్ హాల్లో ప్రదర్శిస్తున్న రోజు నేను మేకప్ రూమ్లో మేకప్ వేసుకుంటున్నాను ఒక ఏడేళ్ల కుర్రవాడు గడప అనుకుని నేను మేకప్ అయ్యే విధానాన్ని పరిశీలిస్తున్నాడు లోపలికి రా అన్నాను భయంగా ఉంది అన్నాడు నీ పేరు అడిగాను రాదు నీకు నాటకాలంటే ఇష్టమా చాలా ఇష్టం సార్ మీ పేరు పేపర్లలో మీ ఫోటోలు చూడడం నాకు ఎంతో ఆనందం ఇష్టం మీరు కరుణ రసం ఎంతో బాగా పోషిస్తారని మా అమ్మ అస్తమాను అంటుంది మీరు నటిస్తుంటే చూడాలని నా కోరిక అందుకే అమ్మతో చెప్పకుండా వచ్చేసాను నాటికి చూశాక ఇంటికెళ్తాను ఆ రోజు హాలు అంతా కిటకిటలాడిపోతుంది అయినా నేను వాడిని ముందు సీట్లో కూర్చోబెట్టించాను మధ్య మధ్యలో నిద్ర వస్తుండగా కళ్ళు నులువుకుని ఎక్కడ ఏ దృశ్యం మిస్ అయిపోతానేమో అని వాడు చూపిన ఉత్కంఠను నేను ఎమ్మడు ఎన్నడూ మర్చిపోను నాటకం పూర్తయి చూసేసరికి వాడు కుర్చీలోనే నిద్రపోతూ కనిపించాడు వాడిని లేపి ముఖం కడిగించి వాడితో ఫోటో తీయించుకున్నాను నా ఆ నాటకానికి బాల ప్రేక్షకుడు వాడక్కడే అది నా తడి ఆరని జ్ఞాపకం నా నటనకు అత అతనిలాంటి అభిరుచి ఉన్నవాడే వారసుడు అనుకున్నాను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎండమావుల వెంట పరిగెత్తి బంగారు జీవితాన్ని పాడు చేసుకున్న నేను నా తరువాత తరం నటునిగా మీకు ఇచ్చే పనిలేని సలహా జీవితాన్ని అర్థంలా చూసుకోమని ఆత్మాభిమానం చంపుకుని రెండు రోజులు మీ ఇంటికి వచ్చాను రాత్రి నుంచి విపరీతమైన ఆయాసంతో ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది మీరు చేస్తానన్న ఆర్థిక సహాయం కళరాజు నటరాజ కళా నిలయం వారు ఇచ్చిన సిఫార్సు లెటర్ కాపీ కూడా దీంతో జతపరుస్తున్నాను మీకు అభ్యంతరం ఇబ్బంది లేకుండా ఉంటే మీరు ఇస్తానన్న ఆర్థిక సహాయం నా మనవడికి ఇచ్చి పంపించండి నేను స్వయంగా రాలేకపోతున్నందుకు మరణించండి నిజమైన కళాకారుడెప్పుడు ఆర్థికంగా కుచేలుడే అని అసహించుకోకండి మీ సహాయానికి సహాయం చేస్తానన్న మాటకి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి మిమ్మల్ని ఆ నటరాజు సదా దీవించాలని కోరుతూ మీ సహాయం అర్థించే సిఎస్ రావు సూర్యప్రకాశరావు ఉత్తరం చదివిన వెంటనే ఒక్కసారి చేతుల్లో ముఖం దాచుకుని బోరును విలిపించసాగాడు శివాజీ తెల్లపోయి వింతగా చూడసాగారు అప్పలస్వామి ఆ వచ్చిన అబ్బాయి ఐదు నిమిషాల అనంతరం తేరుకున్న అతను గబగబా లోపలికి వెళ్ళి మరో ఐదు నిమిషాలు తయారై వచ్చాడు అతను సిల్క్ లాలి జేబులోంచి హడావిడిగా దోపిన వంద రూపాయల నోట్ల కట్ట తొంగి చూస్తోంది బాబు నీ పేరు ప్రకాశ్ అండి శివాజీ అతనితో అప్పలస్వామి రాగా బయలుదేరాడు సూర్యప్రకాశ్రావు గారి ఇంటికి దారిలో రాజు చెప్పిన విషయాలన్నీ జీర్ణించుకోలేకపోయాడు శివాజీ ఎంత వద్దనుకున్నా తన నిర్లక్ష్యం ఒక వ్యక్తిని ఎంత వేదనకు గురి చేసిందో అర్థమవుతుంటే అతని కళ్ళు ఊటబావిలా చమర్చుతూ స్ఫటికల్లా మెరుస్తూ మనసు పొరల మధ్య దాగున్న దుర్గుణాలన్నీ కరిగి కరిగిపోతున్నట్టుగా ఉన్నాయి అతను గుమ్మంలో అడుగు పెడుతూనే ఆయాసంతో రొప్పుతున్న రావు గారి పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను నన్ను క్షమించండి అంటూ అన్నాడు ఎవరికి ఏమీ అర్థం కానీ ఆ పరిస్థితుల్లో నెమ్మదిగా కళ్ళు తెరిచిన రావుగారి పక్కనే కూర్చున్నాడు శివాజీ గురువుగారు నేను నేను రాజుని మీరు మీ జీవితాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్న శివాజీ రాజుని ఇదిగో మన ఇద్దరిని తీయించుకున్న ఫోటో అంటూ శివాజీ తన జేబులోంచి ఫోటోతో పాటు నోట్ల కట్టను కూడా ఆయన చేతికి అందించాడు ఆయన కళ్ళల్లో వింత శక్తి ప్రవేశించినట్టుగా ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసి ఫోటోను పరిశీలించారు నెమ్మదిగా మనవుడు సాయంతో లేచిన ఆయన శివాజీని అత్యంత సో సంతోషాతరేకంతో కౌలించుకున్నారు బాబు రాజు అంటూ మనవుడు రాజు చేతిని శివాజీ చేతుల్లో ఉంచారు నిన్ను నిన్ను కలుస్తానని అనుకోలేదురా నా మనవుడికి నీ పేరు పెట్టి నిన్ను వాడిలో చూసుకుంటున్నాను ఇక ఇక వాడి చదువు బాధ్యత నీదే ముద్దగా వస్తున్న మాటలు ఆగిపోయి అచేతనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన ఆయనను చూస్తూనే అందరూ గొల్లుమన్నారు ఏకలవ్య శిష్యరికం చేసి గురువుగారి బొమ్మను ప్రత్యక్ష ప్రేరణగా తీసుకుని ఆ స్ఫూర్తితో గురువుని మించిన శిష్యుడైన శివాజీరాజు చేతుల్లో భారతంలో ద్రోణుడు ధర్మయుద్ధంలో మరణించినట్టుగానే ఒక ద్రోణుడు మరణించాడు అయితే ఒక్కటే తేడా ఆత్మ సంతృప్తితో నమస్కారం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పట్ల మీ అభిమానాన్ని ఎల్లప్పుడూ అదే విధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ మీ కొత్తపల్లి ఉదయబాబు